భిన్నం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఎన్నికలలో మద్యాన్ని, పైసలను, అధికార దుర్వినియోగాన్ని, ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్లను, సిబిఐని, సెంట్రల్ విజిలెన్స్ని, ఏసీబీలను, పోలీసు అధికారులను వినియోగించి ప్రతిపక్ష పార్టీలను నిర్వీర్యం చేసి ఈరోజు ఈ రాష్ట్రంలో, దేశంలో అధికారంలో కొనసాగాలని చూస్తున్నారు. అందుకే మిత్రులారా, ఈ దేశ ప్రజలు స్వతంత్రం కావాలి, స్వయం పాలన ఉండాలని ఆలోచన చేసే కంటే ముందే ఈ దేశ ప్రజలకు స్వేచ్ఛనివ్వాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి దేశ ప్రజల కోసం స్వతంత్ర ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ ముందుకురికింది. ఆ ఉద్యమంలో క్విట్ ఇండియా కావచ్చు, సహాయ నిరాకరణ కావచ్చు, ఉప్పు సత్యాగ్రహం కావచ్చు, దండి యాత్ర కావచ్చు, గొప్ప గొప్ప ప్రజాస్వామ్య స్ఫూర్తినిచ్చి హింసాయుతంగా రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న తెల్ల దొరలను దేశ సరిహద్దులు దాటే వరకు తరిమిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ ప్రాంత ప్రజలు స్వయం పాలన కోసం, సామాజిక న్యాయం కోసం ఈ తెలంగాణ రాష్ట్రం కావాలి, రావాలి అంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఉక్కు సంకల్పంతోని ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయినా, కేంద్రంలో అధికారం కోల్పోయినా తెలంగాణ బిడ్డల కోసం, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాన్ని గౌరవించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. మిత్రులారా, ఈరోజు నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి మిమ్మల్ని 75 సంవత్సరాల క్రితం రోడ్లు లేవు, ఫోన్లు లేవు, రవాణా సౌకర్యం లేదు, సాంకేతిక అభివృద్ధి లేదు, కానీ నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా, రజాకర్ల రాక్షసత్వానికి వ్యతిరేకంగా ఆనాడు ఈ తెలంగాణ బిడ్డలు ఈ గడ్డ మీద నడుం బిగించి ఒక చాకలి ఐలమ్మ, ఒక దొడ్డి కొమరయ్య, ఒక కొమరం భీం, ఒక రామ్జీ గోండు, ఒక సర్దార్ సర్వై పాపన్న, ఒక ఆరుట్ల కమలాదేవి, ఒక మల్లు స్వరాజ్యం, రావి నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆడబిడ్డలను చైతన్యపరిచి సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మించి నిజాం నిరంకుశత్వం నుంచి మనకు విముక్తి కల్పించిండ్రు, స్వేచ్ఛను కల్పించిండ్రు. నేను ఇవాళ తెలంగాణ ఉద్యమకారులను అడుగుతున్నా, ఏ ఆకాంక్షలతో, ఏ ఆలోచనతో, ఏ అభివృద్ధి కోసం మనం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామో 8 సంవత్సరాల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో అవి సిద్ధించినాయా అని మా మిత్రులను నేను సూటిగా అడుగుతున్నా. నేను అడుగుతున్నా ఇవాళ ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, నిజామాబాద్ యూనివర్సిటీల విద్యార్థులను, ఈ విద్యార్థుల పోరాటాలు ఆనాడు కాకతీయ, ఉస్మానియా నుంచి ఓ జార్జి రెడ్డి, ఓ గద్దర్, ఓ జైపాల్ రెడ్డి లాంటి ఉద్యమకారులను, పోరాట యోధులను, ప్రజల ఆకాంక్ష కోసం పనిచేసిన, నాయకత్వాన్ని అందించిన యూనివర్సిటీ విద్యార్థులారా, ఇవాళ తెలంగాణలో అరాచకం జరుగుతుంటే, రాచరిక పోకడలు పోతుంటే చంద్రశేఖరరావు గారిని తుదబట్టించడానికి ఎందుకు విద్యార్థులు నడుం బిగిస్తలేరు అని నేను విద్యార్థులను అడుగుతున్నా. విద్యార్థులారా, శ్రీకాంతాచార్యని మర్చిపోయినరా, యాదయ్యను మర్చిపోయినరా, ఈశాన్ రెడ్డిని మర్చిపోయినరా, వేణుగోపాల్ రెడ్డిని మర్చిపోయినరా, సురేష్ నాయకును మర్చిపోయినరా, కానిస్టేబుల్ కిష్టయ్యను మర్చిపోయినరా. నేను అడుగుతున్నా, నేను గుర్తు చేస్తున్నా, ఉపాధి హామీ కూలీ పనిచేసి రూపాయి రూపాయి కూడబెట్టి ఉస్మానియా యూనివర్సిటీలో పీజీలు, పిహెచ్డీలు చదివిస్తే తమ కుటుంబానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, వారి భవిష్యత్తు బంగారు బాటలతో ఉంటుందని తల్లిదండ్రులు పంపిస్తే ఈ తెలంగాణ ఉద్యమం కోసం, ఈ విద్యార్థుల కోసం, ఈ నిరుద్యోగుల కోసం, ఈ ఉద్యమకారుల కోసం, ఈ అమరవీరుల కుటుంబాల కోసం, ఈ రైతాంగం కోసం మేము కాలిపోయినా సరే నిట్ట నిలువున నిలబడి పెట్రోల్ పోసుకొని తగుల పెట్టుకొని ఈ తెలంగాణ సమాజం కోసం ప్రాణ త్యాగాలు చేసిన బిడ్డల్ని మీరు మర్చిపోయినరా? వాళ్ళ త్యాగాల స్ఫూర్తి ఇవాళ చచ్చిపోయిందా అని నేను అడుగుతున్నా. ఏం ఆశించా పేదోళ్ళ బిడ్డలు ఈ తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేశారు? వీళ్ళ ఇంత అరాచకంగా
భారతీయ జనతా పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అనాగరికంగా మన మీద దాడి చేస్తుంటే ఆ అమరవీరులు మనకు గుర్తొస్తలేరా అని నేను అడుగుతున్నా. ఇవాళ స్ఫూర్తి మనకు ఉండాల్సిన అవసరం లేదా? ఇవాళ స్ఫూర్తితో పోరాటం చేయాల్సిన బాధ్యత మన మీద లేదా? ఆ అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత, ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు తీయాల్సిన బాధ్యత, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత, చదువుకునే విద్యార్థులకు విద్యను అందించే బాధ్యత ఈ పాలకుల మీద లేదా? ఇవ్వని పాలకులను తుదముట్టించే బాధ్యత మన మీద లేదా అని నేను అడుగుతున్నా. ఇవాళ నేను అడుగుతున్న మా రైతు సోదరులను, ముఖ్యంగా ఈ నిజామాబాద్ జిల్లా ప్రాంతంలో ఒకడు చెరుకు కర్మాగారాలను తెరిపిస్తా అన్నాడు, ఇంకొకడు పసుపు బోర్డు తెస్తా అన్నాడు, ఇంకొకడు ఎర్రజొన్నలకు గిట్టుబాటు ధర ఇస్తా అన్నాడు, ఇంకొకడు మొక్కజొన్నలు సరైన ధరకు కొంటా అన్నాడు, సోయాబీన్ కావచ్చు, పసుపు కావచ్చు, చెరుకు కావచ్చు, మిర్చి కావచ్చు, పత్తి కావచ్చు, ఎర్రజొన్నలు కావచ్చు, ఒట్లు కావచ్చు, రైతులు కష్టపడి పండించిన పంటని కొనలేని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉంటెంత పోతెంత, 100 మీటర్ల గోతి తీసి పాతి పెడితేంత, ఆరుగాళ్ళం కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి ఆలి మీద ఉన్న తాలిని తెగ నమ్మి పెట్టుబడి పెట్టి పండించిన పంటను కొనకపోతే నరేంద్ర మోడీని, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, శంకరగిరి మాన్యాలు పట్టించాల్సిన బాధ్యత రైతుల మీద లేదా అని నేను అడుగుతున్నా. అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ బుద్ధిజీవులను, మేధావులను, డాక్టర్లను, లాయర్లను, ప్రొఫెసర్లను, న్యాయమూర్తులను నేను అడుగుతున్నా. ఆ ఎల్ల మీరు మాట ఇచ్చిండ్రు, ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే సప్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అన్నారు. మీరు ముందుండి స్వేచ్ఛ సామాజిక న్యాయం అమలు చేస్తామన్నారు. నేను అడుగుతున్న మేధావులారా, ఎక్కడ దాక్కున్నారు, ఎక్కడ పండుకున్నారు, ఎక్కడ నిద్రపోయినరు, ఎక్కడ అమ్ముడు పోయినరు? ఇవాళ తెలంగాణ సమాజం సర్వనాశనం అవుతుంటే డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, మేధావులు, తెలంగాణ ఉద్యమకారులం అని చెప్పుకున్న మీరందరూ ఎందుకు కేసీఆర్ కు లొంగిపోయినరని నేను అడుగుతున్నా. ఇవాళ మీ మీద బాధ్యత ఉంది. మీరు నమ్మించిండ్రు, మీరు ఒప్పించిండ్రు, మీరు చేసి పెట్టిండ్రు, మీరు జెండాలు కట్టిండ్రు, మీరు చెప్పిన మాటలు విని మా బిడ్డలు ప్రాణాలు ఇచ్చిండ్రు. జెండాలు ఎవడు కట్టిండు, ప్రాణాలు ఎవడిచ్చిండు, రాజ్యం ఎవడు వెళ్తున్నాడు? బుద్ధిజీవులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. అందుకే మిత్రులారా, రాష్ట్రం కేంద్రం ప్రమాదం వైపు వేగంగా పయనిస్తుంది. హిమాలయ పర్వతాలంతా ఎత్తుకు ఈ జాతి గౌరవాన్ని పెంచిన కాంగ్రెస్ పార్టీ, ఇవాళ నరేంద్ర మోడీ అదా పాతాళానికి ఈ జాతిని, దేశాన్ని అంత ముందించడానికి కుట్ర చేస్తుంటే, ఆ కుట్రకు చంద్రశేఖరరావు గారు మద్దతు పలుకుతుంటే, చూసి ఊరుకుండలేక, ఇంట్లో పడుకోలేక, రాత్రులు నిద్రపోలేక, నిద్ర రాక, కడుపు మండి, గుండె రగిలి ఈ జాతి కోసం ప్రాణాలు అర్పించడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు కదం మొదలుపెట్టిండు. ఈరోజు మీరు ఆలోచన చేయండి, పదే పదే గాంధీ కుటుంబం మీద ఆరోపణలు చేస్తుండ్రు, దాడులు చేస్తుండ్రు, ఈడీలు పిలుస్తుండ్రు. నేను అడగదలుచుకున్న ఈ దేశాన్ని, ఈ సమాజాన్ని మోతీలాల్ నెహ్రూ గారు ఆగర్భ శ్రీమంతుడు, జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజుల్నే విదేశాలలో చదువుకుని బట్టలు ఉతికించుకోవడానికి కూడా విదేశాలకు పంపించినంత ఆగర్భ శ్రీమంతులు. అక్కడి నుంచి మొదలు పెడితే ఈ 75 సంవత్సరాలలో జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, చివరికి ఈ 75 ఏళ్ళు ఢిల్లీలో ప్రభుత్వం ఇచ్చిన అత్యంత సామాన్యమైన ప్రభుత్వ క్వార్టర్లలో బతుకుతున్నారు. ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చి ఈ దేశం కోసం సర్వం త్యాగం చేసిన రాహుల్ గాంధీ గారి కుటుంబం అవినీతికి పాల్పడుతుందా? ఒకవేళ సొమ్మే తీసుకుంటే వాళ్ళు చేసుకునేదేంది? ప్రభుత్వ బంగళాలలో కనీస సౌకర్యాలు ఉన్నా లేకపోయినా
నిరాడంబర జీవితం గడుపుతున్న గాంధీ కుటుంబాల మీద ఎవడైనా అవినీతి ఆరోపణలు చేస్తే వాడు పురుగులు వడి చస్తాడని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్నా. ఇయాల వారి పార్టీ దయతోని ఉన్న మేము అత్యంత విలాసవంతమైన బంగళాలలో జీవితం గడుపుతున్నాం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కార్లలో మేము తిరుగుతున్నాం. కానీ స్వయంగా నేను సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి జీవన ప్రమాణాలను నేను గమనించిన అత్యంత సామాన్యమైన నివాసాలలో అతి మామూలు కార్లలో ప్రయాణిస్తూ వారు దేశానికి ఆదర్శంగా ఉండే నీతి నిజాయితీతో కూడుకున్న జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఎవడైనా చేస్తే ఎడం కాలి చప్పుతో కొట్టాలి వారిని అవినీతి ఆరోపణలు చేస్తోళ్ళను. అందుకే మిత్రులారా, ఇవాళ ఈ తెలంగాణ నిర్మించుకోవడానికి ఈ తెలంగాణలో స్వేచ్ఛ లేదు, సామాజిక న్యాయం లేదు, స్వయం పాలన లేదు, విద్యార్థులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలు, రైతులు, దళితులు, గిరిజనులు అందరూ ఇవాళ అవమానానికి గురవుతున్నారు, దోపిడీకి లోనవుతున్నారు. అందుకే ఈ 16 రోజులు రాహుల్ గాంధీ గారు పాదయాత్రలో మమేకమై లక్షలాది మంది తమ బాధల్ని వారికి చెప్పుకున్నారు. మనకు బాధ అయితే, దుఃఖం వస్తే, మనం పరిష్కరించుకోలేని సమస్యలు ఉంటే తిరుపతి వెళ్ళి వెంకన్న స్వామికి విజ్ఞప్తి చేసుకుంటాం. అదే విధంగా ఇవాళ తెలంగాణ సమాజం వెంకన్న స్వామికి చెప్పుకోలేని సమస్యలు పరిష్కారం కాని సమస్యల్ని మన నాయకుడు రాహుల్ గాంధీ గారికి చెప్పుకున్నారు. ఈ వేదిక మీద నుంచి పిసిసి అధ్యక్షుడిగా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారితో కలిసి పనిచేయడం ఈ జన్మ ధన్యమైంది. ఈ క్షణం ఈ వేదిక మీద చచ్చిపోయినా నాకు బాధ లేదు. అంత అద్భుతమైన అవకాశం భారత్ జోడోలో వారితో కలిసి పనిచేయడానికి అవకాశం వచ్చేది. అందుకే మిత్రులారా, రాబోయే సంవత్సరం మనం ఎవ్వరం నిద్రపోవద్దు, ఒక్క క్షణం వృధా చేయొద్దు. ఇళ్ళ తల్లిదండ్రులకు చెప్పండి, సెలవు పెట్టండి. అన్నలారా, తమ్ముళ్ళారా, మీరందరూ అక్కలారా, చెల్లెళ్ళారా, తల్లిదండ్రులకు చెప్పండి, ఈ జాతి కోసం, ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం కాపాడడానికి సంవత్సరం సమయం ఇద్దాం. రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెద్దాం. అన్ని సమస్యలకు పరిష్కారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వడం. ఇవాళనే సూటిగా సవాలు విసురుతున్న నరేంద్ర మోడీని గాల్లో తిరుగుతూ, గాలి మోటార్లో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడు కాదు, దమ్ముంటే నరేంద్ర మోడీ చంద్రశేఖరరావు రా, లక్షలాది ప్రజలల్లా మా రాహుల్ గాంధీ గారితో నడవండి, మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. అవునా కాదా? జోడో జోడో. ఢిల్లీలో ఉండే మోడీ గుండెలెదరాలే, ఫామ్ హౌస్ లో వండిన కేసీఆర్ ఉనికి పడి మంచం మీద నుంచి కింద పడాలి. జోడో 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 జోడో. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు పాదయాత్ర రథసారథి, ఈ దేశానికి దశ దిశ దిక్సూచి, త్యాగాల వారసత్వం, సాహస వీరుడుగా ప్రపంచమే అబ్బురపడే విధంగా నిటారుగా నిలబడి తల తెగిపడిన, కడుపులో పేగులు తెగే వరకు నరేంద్ర మోడీ, అమిత్ షా, బీజేపీ, ఆర్ఎస్ఎస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఇవాళ 16 రోజులు మనకు స్ఫూర్తిని నింపి, మనకు నాయకత్వాన్ని ఇచ్చి, ఈరోజు మహారాష్ట్రలో అడుగు పెట్టబోతున్న మన నాయకుణ్ణి రాహుల్ గాంధీ గారిని మీ చప్పట్ల ద్వారా మాట్లాడడానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మిత్రులారా, వాల్యూమ్ పెంచు.
केसी वेणुगोपाल जी, मानिक टैगोर जी, रेवंत रेड्डी जी, भट्टी विक्रमार्का मालू जी, मधु याक्षी जी, जीवन रेड्डी जी, दिग्विजय सिंह जी, जयराम रमेश जी, उत्तम रेड्डी जी, जाना रेड्डी जी, हनुमंत राव जी, पुन्नला लक्ष्मिया जी, मुनियप्पा जी, सुब्बी रामी रेड्डी जी, स्टेज पे कांग्रेस पार्टी के सीनियर नेता, हमारे प्यारे कार्यकर्ता भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहां बहुत बहुत स्वागत, नमस्कार। कुछ दिन से ये यात्रा कन्याकुमारी से कश्मीर की ओर चल रही है। खुद रोज नुंची कन्याकुमारी नुंची कश्मीर वरकू ई यात्रा कोनसागुतुंदी। 10-12 दिन से हम तेलंगाना में पैदल चल रहे हैं। 10-12 रोज नुंडी तेलंगाना लो पादयात्रा कोनसागिस्तुन्नामु। और आज शाम हम तेलंगाना को छोड़कर महाराष्ट्र की सड़कों पर चलने जा रहे हैं। ई रोज सायंत्रमु तेलंगाना विडिचिपेट्टी महाराष्ट्र प्रवेशिंचबोतुन्नामु। खुशी हुई कि तेलंगाना के इतने लोगों से बातचीत कर पाया, हाथ मिला पाया, गले लग पाया। साल दुख हो रहा है कि आज हम तेलंगाना को छोड़कर आगे बढ़ रहे हैं, महाराष्ट्र जा रहे हैं। चाला संतोष तेलंगाना लो चाला मंदी माटलाडी चेतुलु कलिपी कौगलिंचुकोनी इंत लक्षल मंदी कलवडं एंतो संतोषं। ई रोजु తెలంగాణలో విడిచిపెట్టి మహారాష్ట్రలోకి పోవడం కొంత దుఃఖం కూడా మనం చేస్తున్నాను। హమారే కార్యకర్తాఓ నే తెలంగాణా మే జబర్దస్త్ కామ్ కర్కే దిఖాయా। తెలంగాణలో మన కాంగ్రెస్ కార్యకర్తలు అద్భుతంగా పని చేస్తున్నారని చెప్పి నేను మనవిస్తాను। ఏ మీడియా పే నహీ దిఖతా హై, టీవీ పే నహీ దిఖాయి దేతా, मगर मैंने अपनी आंखों से अपने कार्यकर्ताओं का काम देखा है। ये मीडिया मन चेस्तुन्न पनी चूपिंचिना चूपिंचकपोयिना नेनु मन कार्यकर्तलु चेसे पनी निरंतरं चूस्तुने उन्नानु। कार्यकर्ताओं के हाथ टूटे, पैर टूटे, धक्का लगा, लाठी लगी, मगर आपने अपना काम पूरा किया। कार्यकर्ता चेयि इरिगिना काली इरिगिना दब्ब ताकिना మీరు మీ పని నిరంతరంగా కొనసాగించడం మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నాను। और आपने सिर्फ कांग्रेस पार्टी का झंडा नहीं उठाया, आपने इस देश का, हिंदुस्तान का तिरंगा उठाकर चला। మీరు కేవలం కాంగ్రెస్ పార్టీ జెండాయే కాదు, భారతదేశం యొక్క జెండా కూడా గర్వంగా ఎత్తి ముందుకు తీసుకుపోయిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను। और ये काम आप सालों से कर रहे हो। ఈ పని మీరు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు। आप सबके हो, किसी एक जात के नहीं, किसी एक धर्म के नहीं, किसी एक भाषा के नहीं, आप सबके हो, आप हिंदुस्तान के हो। మీరందరూ భారత దేశ వాసులు, ఏ కులానికో మతానికో వర్గానికో భాషకో చెందిన వాళ్ళు గారు, మీరందరికీ చెందిన వాళ్ళు మీరు అని చెప్పాలని చేస్తున్నారు। तो मैं शुरुआत में ही आपकी आपका धन्यवाद करना चाहता हूं, दिल से धन्यवाद करना चाहता हूं। ముందుగానే మీ అందరికీ పేరు పేరున धन्यवाद। पहले तेलंगाना आता था, गाड़ी में आते थे, लोगों से मिलते थे, ऐसी पब्लिक मीटिंग होती थी, नेता भाषण करते थे, चले जाते थे। मुंदु तेलंगाना वच्चिनप्पुडु वेकिल्स लो वच्चि स्पीच इच्चि वेल्लिपोये वाळ्ळु। इस बार
मैं और कांग्रेस पार्टी के सब नेता दिन भर आपकी सड़कों पे चले। ये सारी नेनु कांग्रेस पार्टी के चेतन नायक वीधु नलंगाणा मरी प्रवेश मुंदुक पोया। किसानों से मिले, मजदूरों से मिले, कारीगरों से मिले, आदिवासी दलित भाइयों बहनों से मिले, हर धर्म के लोगों से मिले। और सिर्फ मिले नहीं, घंटों बातचीत की और आपकी बात सुनी। रैतकूलीलु कार्मिकुलु कर्षकुलु युवकुलु महिलालु समाजंलो अन्नी वर्गालतो कलिसी गंटलु गंटलु माट्लाडडं जरिगिंदी। मैंने आपसे कहा कि इन सड़कों पे चलने के बाद मुझे खुशी हुई। खुशी इस बात की हुई कि मैंने आपकी आपके स्पिरिट को, आपकी आत्मा को अपनी आंखों से देखा। ఈ వీధులుగా తెలంగాణలో నడుస్తూ ఎంతో సంతోషం అనిపించింది। మీ స్పిరిట్, ప్రతి ఒక్కరి స్పిరిట్ కూడా నేను గమనిస్తున్నాను అని చెప్పే మనం తెలంగాణ క్యా హై ఔర్ క్యా నహీ హై వో సమజ్నే కో మిలా। తెలంగాణ ఏమిటో, తెలంగాణ ఏమి కాదో ఇది నాకు అర్థమవుతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను। ఔర్ యే ఆప్ సబ్ లోగోన్ కే ఆంఖోన్ మే దిఖతా హై, ఇస్కో చుపాయా నహీ జా సక్తా। మీ అందరి కళ్ళల్లో స్పష్టంగా అవుపడుతుంది, అది దాసి పెట్టలేరు అని చెప్పి నేను మన చేస్తాను। మగర్ చల్తే హుయే ఝల్కే ఝలక్ దిఖతీ హై। మే నడుస్తూ ఉంటే చాలా విషయాలు గమనించావు। మే ఆకో ఏక్ ఉదాహరణ దేనా చాహతా హూ। ఒక మీ ఉదాహరణ ఇస్తా నేను। యాత్ర పే మే చల్ రహా థా, సబ్ చల్ రహే థే, జబ్ చల్తే హై ఇస్ సైడ్ దేఖతే హై, लोगों को नमस्कार करते हैं, इस साइड देखते हैं, लोगों से बात करते रोड पड़ो नड़स्तू पोतू ओके साइड नमस्कार मेड़तू ओके साइड कलुस्तू मातलाड़तू मुंदुकु ई पादयात्रलो कोनसागडं जरिगिंदी। कुछ दिन पहले हम चल रहे थे, मैंने पीछे से अपनी आंख से देखा, छोटा सा बच्चा अंदर आने की कोशिश कर रहा था। नड़स्तू उंटे नेनु स्वयंगा चूसिना ఒక చిన్న పిల్లవాడు ఎనకరించి మా దగ్గర రావడానికి ప్రయత్నం చేస్తున్నాడు। काफी भीड़ थी, मैं सोच रहा था इस बेचारे को चोट ना लग जाए। చాలా మంది జనం ఉండే కాబట్టి ఆ పిల్లవానికి దెబ్బ తాకొద్దని చెప్పి నేను కోరుకున్నా। मगर मैंने कुछ किया नहीं, बुलाया नहीं। నేనేం చేయలేదు, ఏం పిలవలేదు కూడా। मैं देखना चाहता था कितना दम है लड़के में। నేను చూడాల్చుకున్నా ఆ పిల్లగానిలో ఎంత సాహసం ఉందో చూద్దాం అనుకున్నాను। क्या ये एक दो थक्के धक्के खा के भाग जाएगा या फिर ये कोशिश करेगा। అతను ప్రయత్నం చేసి మా దగ్గరికి వస్తాడా లేదా ఒకరిని దెబ్బలు తిని ఎనకి పోతాడా అని చెప్పి నేను జాగ్రత్తగా గమనిస్తున్నాను। तो एक प्रकार से मैंने उसकी उसका टेस्ट लेने की कोशिश की। అతన్ని టెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన నేను। दो तीन बार उसने कोशिश की, फिर पुलिस वाले ने उसको जोरों से धकेला, वो नीचे गिर गया। रूम साल प्रयत्न चेसिंडु, पुलिस वाले गट्टिगा नूकेस्ते अतन किंद पड्डाडु और फिर गायब हो गया। दिब्बल दाकिंदि अतनिकि। मैंने कहा देखो एक धक्का लग गया, डर गया, भाग गया। नेनु चेप्पिना किंद पड्डाडु मरि भयपड़ि वेल्लिपोयिंडनि चेप्पिना मनं चेसिना। पांच मिनट बाद मैंने उसी चेहरे को सामने देखा, वो वापस आ गया। अदे मोहानी मैं मल्ली मुंदु चूसानु। इस साइड फेल हुआ, धक्का लगा, छोटा सा बच्चा उसको मारा, गिरा दिया, सड़क पे गिरा, छिल गया होगा, दो मिनट के चला गया, दूसरी साइड से वापस आया। आ चिन्न पिल्लवाडु नूकेस्ते किंद पड़ी दिब्बलु ताकिना मल्ली वेरे साइड नुंचि मुंदुकु रावडं नेनु गमनिंचानु। मैंने कहा थोड़ा और इसको टेस्ट करता हूं। नेनु अतन इंको जैसे वो परीक्षा देता अनुकुनारु। वहां धक्का मुक्की चल रही थी, चलता गया। अकड़ा नूकुलाड जरिगिना तो किसलाड जरिगिना आ पिल्लवाडु मुंदुकु पोतूने उन्नाडु। फिर से पुलिस वाले ने उसको धक्का दिया, पुलिस वाले मल्ली अतन नूकेशारु, फिर से मल्ली पट्टाडु, गायब हो गया।
देब दाकिंदी मैंने कहा इस बार तो घर चला गया मरी इपड़ैते एल्लिपोतानी अनुकुन्ना चार पांच मिनट बाद इस साइड आया मरी अदे पिल्लवाडु मरी इडु देब दाकिनायना मरी इडु वेरे दिक्कु नुंची मल्ली ना दग्गरिकि वच्चाडु और फिर जादू से पता नहीं कैसे मेरे साइड पे आ गया मरी अनुकोकुंडा आ पिल्लवाडु ना पक्कने अदृश्यमय्याडु मेरे साथ एक लड़का काम करता है उसने मुझे कहा ये बहुत कोशिश कर रहा था उधर से इसने ट्राई की बात नहीं बनी इधर से ट्राई की बात नहीं बनी इधर से ट्राई की बात नहीं बनी फिर अंदर आ गया मरी पिल्लवाडु अन्नी दिक्कुल नुंची ननु कलवडानिकि प्रयत्नं चेसि చివరిగా నా దగ్గరికి రావడం ఎంతో సంతోషకరం చెప్పి నేను మనం చేస్తున్నాను ఫిర్ మేరే పాస్ ఆతా హై మేరే సాత్ చల్తా హై మరి నా దగ్గర వచ్చి నా ఎంబడి నన్న మొదలు పెడతాడు కుచ్ మాంగా నహీ ఏమీ అడగలేదు కుచ్ మాంగా నహీ బస్ చల్ రహా థా ఏమీ అడగలేదు నా ఎంబడి నడుస్తాడు అంతే బడి మే కహూ డిగ్నిటీ కే సాత్ पीठ सीधी रख के चल रहा था चारा हुंदा तलम तो गौरव तो ये मैं अड़ू से लड़ू ना पकड़ ना डस्तू ना डू मैंने सोचा ये अपने पिता के साथ आया होगा मैं अनुकुना ये पिलवाड़ तंद्र तो छुट्टे ले मार कुना नू मैंने कहा पापा कहाँ हैं ने लड़ी ना मैं तंद्रे कड़ा लड़ी ना कहते हैं पापा आ नहीं पाए आना चाहते थे आ नहीं पाए घर में మా తండ్రి రాదల్చుకున్నాడు గానీ రాలేకపోయిండు ఇంటికాడు అని చెప్పి ఆ పిల్లవాడు నాకు చెప్పాడు మెనే కా క్యూ క్యా హువా క్యూ నీ ఆ పాయ్ ఎందుకు రాలేదని తండ్రి ఎందుకు రాలేదని పిల్లవాడు నేను ప్రశ్నించాను కేతా హై థోడా సా బుఖార్ హై చెప్పిండు నాకు ఆ తండ్రికి కొంత జ్వరం వచ్చిందని మెనే కా తుమ్ యా అకేలే ఆ గయే కేతా హా మే అకేలా ఆయా నువ్వు ఒక్కరిగా వచ్చినావా అంటే ఆ పిల్లవాడు అవును నేను ఒక్కరిని వచ్చానని చెప్పి చెప్పాడు मैंने कहा चलो पापा से फोन मिलाओ मर भी तंड्री ना कर भी होने पी ने ना पिलगा ने पहनू तो पापा वे फोन मिलाता है वह तंड्री के फोन लो कल पिंडो और फिर पापा का चेहरा मैंने देखा पापा को डेंगू था मरी वाला तंड्री का मुगंजु पिटिंडो आ तंड्री की डेंगू उन्हें जब तेरी चिंदी और बेटे के दिल में डर था पिलवाले मनुष्यों बड़ा चला बाधा उन्हें मैंने पूछा अस्पताल ले गए निरणीरा हॉस्पिटल तिसके पोयनावा उसने जवाब नहीं दिया अतनु जवाब चेप्पलेदु चुप हो गया जस्ट निशब्दंगा उन्नाडु मैंने पिता को नमस्ते की अपने लोगों से कहा चेक करवाएं अस्पताल भेजने की कोशिश करें नेरो आ पिल्लवान तंड्री నా మనుషులకు చెప్పిన ఆ పిల్లవాని తండ్రిని హాస్పిటల్ తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది అబ్ ఆప్ దేఖో యే హై తెలంగాణ కీ ఆవాజ్ గమనించాలి ఇది తెలంగాణ గొంత చెప్పి మీకు మనవి చేస్తున్నాను పహలి బార్ దబా దియా కహీ ఔర్ సే నిక్లేగి ఒకసారి దెబ్బ తాకితే మరోసారి మళ్ళీ ప్రయత్నం మొదలుపెట్టిండు ఉదర్ దబ్ గయి తో ఇధర్ సే నిక్లేగి అడు దెబ్బ తగిలితే మళ్ళీ వేరే దిక్కు నుంచి నా దిక్కు ఇధర్ దెబ్బ గయి తో ఫిర్ ఇధర్ సే నిక్లేగి మరి అన్ని దిక్కుల నుంచి కూడా దెబ్బలు తాకిన ముందుకొచ్చిన ఈ స్పిరిట్ తెలంగాణలో ఉందని చెప్పి తెలంగాణ కి ఆవాజ్ సున్ని హి పడతీ హై తెలంగాణ యొక్క గొంతు వినవలసిందే ఇస్కో దబాయ నీ జా సక్తా దీని అణచివేయడం వీలు గాను ఔర్ ఏసే హి మేనే ఆప్కో ఏక్ ఉదాహరణ దియా बच्चे का उदाहरण दिया मैं आपको किसान का उदाहरण दे सकता हूं उदाहरण इतना उदाहरण भी किस तरह लो मैं आपको मजदूर का उदाहरण दे सकता हूं कार्मिक उदाहरण बगलता आदिवासी माता का उदाहरण दे सकता हूं आदिवासी गिरिजन विषय चलता दलित महिला का उदाहरण दे सकता हूं मरी दलित आड़बिड विषय सब ऐसे ही है कोई पीछे नहीं हटता మరి అందరూ కూడా తెలంగాణలో అదే విధంగా ఉంటారు ఎవరు వెనక్కి పోరు తో యే ఆప్ పూరే దేశ్ కు సిఖా సక్తే హో ఇది మీరు ఇక్కడి నుంచి మొత్తం దేశానికి నేర్పించే శక్తి మీకు ఉందని చెప్పి దేశ్ ఆప్ సే సీఖ్ సక్తా హై దేశం మీ నుంచి నేర్చుకునే అవకాశం ఉంది
मगर यहां पे मैं आपसे सवाल पूछना चाहता हूं। నేను ఇక్కడి నుంచి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా। उस बच्चे का पिता अस्पताल क्यों नहीं जा सकता? आ పిల్లవాడి తండ్రి హాస్పిటల్ ఎందుకు పోలేకపోయిండు? उसको कौन रोक रहा है? ఎవరు ఆపిండు? उसको कौन सी शक्ति रोक रही है? ये शक्ति ఆపింది। सारे के सारे अस्पताल तेलंगाना में प्राइवेटाइज कर दिए। తెలంగాణలో అన్ని హాస్పిటల్స్ ప్రైవేటైజ్ ప్రైవేటీకరణ చేయబడినాయి। वही लड़का अगर सरकारी स्कूल में पढ़ना चाहे, अगर इंजीनियरिंग करना चाहे, डॉक्टर बनना चाहे, उसे लाखों रुपए देने पड़ेंगे। ఇదే పిల్లవాడు ప్రభుత్వ స్కూల్లో గాని ఇంజనీర్ గాని డాక్టర్ గాని ఎవరు చదువుకోవాల్సుకుంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది తెలంగాణలో। मैं आपको अभी बता रहा हूं कि उसके घर में लाखों रुपए है ही नहीं। నేను ఇప్పుడు మీకు చెప్తున్నా ఆ పిల్లవాడి దగ్గర లక్షల రూపాయలు లేవు। कुछ भी हो जाए वो लाखों रुपए शिक्षा के लिए नहीं दे सकता है। ఏం జరిగినా విద్య కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు। और अगर देगा तो कर्जा लेके देगा। ఇవ్వాల్సి వచ్చినా అప్పు తీసుకొచ్చి ఆ ఫీస్ కడతాడు, ఆ విద్య కోసం కడతాడు। ఈ హాలత తెలంగాణకి ఇది తెలంగాణలో ఉన్న పరిస్థితి। किसी भी युवा से पूछो आपको कहेंगे कि शिक्षा के पूरे सिस्टम को तेलंगाना की सरकार ने खत्म कर दिया है, बेच दिया है। మీరు ఎవర్ని అడగండి తెలంగాణలో విద్యా వ్యవస్థని నాశనం చేసిండు, అమ్మేసిండు టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన మనం చేస్తున్నా। और जो आपने सपना देखा था, जो उस बच्चे ने सपना देखा था, उस सपने को आपकी ही सरकार ने नष्ट कर दिया, खत्म कर दिया। మీరు తెలంగాణలో ఏ కల ఎదకనరో అటువంటి కలను ధ్వంసం చేసింది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం చెప్పిన మనం చేస్తున్నారు। मैं దళితుల से आदिवासियों से मिला। నేను దళితులతోని గిరిజనులతోని కలవడం జరిగింది। इंदिरा गांधी जी ने, कांग्रेस पार्टी ने उनको जमीन दी थी। इंदिरा गांधी कांग्रेस प्रभुत्वालु वाळ्ळकि लक्षलादि एकराल इच्चिंद्रु। उन्होंने कहा कि इंदिरा गांधी जी ने हमें जमीन दी। वाळ्ळु तो अन्नारु इंदिरा गांधी माकु भूमुलु इच्चिंदनि चेप्पि वाळ्ळे अन्नारु नातोनि। उसके बाद यूपीए की सरकार ने उनको ट्राइबल बिल दिया। गतंलो उन्न यूपीए प्रभुत्वं వాళ్ళకి ట్రైబల్ బిల్ ఇచ్చింది। ఉస్ బిల్ కో ఆప్కీ సర్కార్ ఇంప్లిమెంట్ నహీ కర్ రహీ। ఇక్కడి ప్రభుత్వం అది అమలు చేయడం లేదు। ఫైల్ కో బంద్ కర్కే దరాజ్ మే రఖ్ దియా హై। ఆ ఫైల్ ను మూసేసి పక్కన పడేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం। ఔర్ ఉల్టా ఆప్కీ జమీన్ హర్ రోజ్ ఆప్సే చీనీ జా రహీ హై। దళితులకి గిరిజనులకి టిఆర్ఎస్ ప్రభుత్వం మీకు భూములు ఇవ్వకపోగా మీ భూములు లాక్కుంటుంది టిఆర్ఎస్ ప్రభుత్వం। ఆప్కీ జమీన్ కా అధికార్ జో ఆప్కీ హై ఉస్కా అధికార్ ఆప్కో నహీ మిల్తా। మీ భూములపై మీ అధికారం ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం లాక్కుంటుంది మేము చెంది మనం చేస్తున్నాను। మే ఆప్కో స్టేజ్ సే సీదా కహ రహా హూ ఇస్ ప్రదేశ్ మే జబ్ కాంగ్రెస్ పార్టీ కీ సర్కార్ ఆయేగీ ఆప్కీ జమీన్ కా హక్ आपकी जमीन आपके हवाले कर दी जाएगी। तेलंगाना लो कांग्रेस तो चित्रावता मी भूमुल मीदा हक्कु मीके इव्वबडुतुंदी। जैसे इस पदयात्रा को कोई शक्ति नहीं रोक सकती है, आपकी जमीन आपको वापस देने से कोई शक्ति, दुनिया की कोई शक्ति नहीं रोक पाएगी। ई पदयात्रनु ए शक्ति आपलेदु। मी भूमुलकु మీ అన్ని భూములకు కూడా మీ అధికారం మీకు ఇవ్వడానికి ఏ శక్తి కూడా ఆపలేదని చెప్పిన మనం చేస్తున్నాను। और किसानों से बात करो, सारे के सारे किसान कहते हैं हमें सही दाम नहीं मिलता, एमएसपी नहीं मिलती। एक किसान ने मुझे नहीं कहा, मैं खुश हूं। నేను తెలంగాణలో కల్చిన ప్రతి రైతు అసంతోషంగా ఉండి వాళ్ళు ఉత్పత్తి చేసే వ్యాపార ఉత్పత్తులకు ఏ పంట కూడా ధర లభించడం లేదు అని చెప్పడం జరిగింది। किसी भी किसान, कोई भी किसान प्रॉफिट में नहीं। తెలంగాణ में एक नहीं मिलेगा आपको। నేను తెలంగాణలో కల్చిన వేలాది మంది రైతుల్లో
व्यवसाय लाभदायक ले लू। हमारी सरकार थी, यूपी की सरकार थी, आप याद कीजिए, हमने आपका कर्जा माफ किया था। मेमो यूपीए प्रभुत्वंलो మొత్తం భారతదేశంలో రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసిన విషయం మీకు గుర్తుచేస్తున్నాం। 72,000 కోట్లు 70,000 కోట్లు 72,000 కోట్లు మొత్తం భారతదేశంలో రైతుల రుణమాఫీ చేసినము। తెలంగాణకి కిసాన్ ఆప్ అచ్చి తరే సున్ లో, యహాన్ పే జైసే కాంగ్రెస్ పార్టీ కి సర్కార్ ఆయేగీ ఆప్కా కర్జా మాఫ్ హోనే వాలా హై। తెలంగాణ రైతాంగం జాగ్రత్త విడండి, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మీకు మొత్తం రైతు రుణమాఫీ మేం చేయబోతున్నాము। ఆర్ అగర్ ఆప్ దామ్ దేఖనా చాతే హో, ఎంఎస్పీ దేఖనా చాతే హో, రేవంత్ రెడ్డి జీ కే పాస్ లిస్ట్ హై, క్యా దామ్ ఆప్కో మిల్నే వాలా హై వో లిస్ట్ ఉన్సే దే లో ఆప్। అన్ని పంటలకి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు మీకు చెప్తారు, అన్ని పంటలకి మంచి మద్దతు ధర ఇవ్వబోతున్నాము, उससे एक रुपया कम नहीं, दानिंची ओक्कर रुपया गुड़ा तक्को जे कुंडा मदद देने की कुनगोल जे बोतुनमु। यहाँ पे सुबह आपके चीफ मिनिस्टर इरिगेशन प्रोजेक्ट्स का पैसा देखते हैं, इकड़ा मुख्यमंत्री पोदुना बूटा इरिगेशन प्रोजेक्ट लो कमीशन लगुरिंची लंचा लगुरिंची आलोचन जे सुन्टरु, रीशेड्यूल करते हैं ఆ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ని రీషెడ్యూల్ రీడిజైన్ చేస్తుంటాడు। ఆ రాత్రికో శామ్కో కంప్యూటర్ పే ధర్ని పోర్టల్ ఖోల్తే హై, రాత్రి పూట ఈ ముఖ్యమంత్రి ఆయన కంప్యూటర్ మీద ధర్ని పోర్టల్ తెరుస్తాడు। కహాన్ సే కిత్నా పైసా మిల్ రహా హై వో దేఖ్తే హై, ఎక్కడి నుంచి ఎన్ని పైసలు ఎవరికి వస్తున్నాయని గమనిస్తాడు। కౌన్ సే కిసాన్ కౌన్ సే దళిత్ కౌన్ సే ఆదివాసీ సే జమీన్ చీనీ జా రహీ హై, पूरी पूरी लिस्ट उनके पास, ये रैतु दगरा ये दलित दगरा ये गिरिजन दगरा भूमलो लाकुंदा वन आलोचन చేస్తాడు। इससे तेलंगाना को कोई फायदा नहीं हो रहा है, दीन वाला तेलंगाना की ये भी लाभ जरण ले दू। इससे तेलंगाना के युवा को रोजगार नहीं मिल रहा है, दान वाला तेलंगाना युवत की उद्योग उपाधि कल्पित चरण ले, किसानों को फायदा नहीं हो रहा है, गरीबों को फायदा नहीं हो रहा है, రైతులకి నిరుపేదలకి ఏమీ లాభం జరగడం లేదు। చునే హువే లోగోకి సర్కార్ చల్ రహీ హై ఔర్ పూరా కా పూరా ఫైదా 5-10 లోగోకు మిల్ రహా హై। ఈ ప్రభుత్వం ఒక 5-10 మందికి లాభం కలిగించడానికే ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తున్నది। దూసరీ తరఫ్ నరేంద్ర మోదీ జీ హై, మరి వేరే పక్కన ఢిల్లీలో నరేంద్ర మోదీ ఉన్నాడు। అచ్చా యే దోనో మిల్కే కామ్ కర్తే హై, नरेंद्र मोदी केसीआर कलसी पंजेस्तरु, लोकसभा में बैठता हूं, कोई भी बिल नरेंद्र मोदी जी लाते हैं पूरा का पूरा समर्थन टीआरएस देती है। मैं लोकसभा सभ्युनिगा चेप्तुन्ना, नरेंद्र मोदी ये चट्टानी पार्लमेंट लो तीसुकोच्चिना केसीआर टीआरएस पार्टी नरेंद्र मोदी की पार्लमेंट लो मदद बोलुतुन्नारु। जब किसानों के खिलाफ नरेंद्र मोदी जी 3 कानून काले कानून लाए, टीआरएस ने अपना पूरा समर्थन दिया। पार्लियामेंट लो रैतु व्यतिरेक चट्टालु नरेंद्र मोदी तीसुकोच्चिनप्पुडु केसीआर टीआरएस पार्टी एमपीलु नरेंद्र मोदी की मद्दतु पलिकिनरु। सारे के सारे विपक्ष की पार्टियों ने बिल के खिलाफ खड़े हो गए टीआरएस मोदी जी के साथ। ई रैतु व्यतिरेक चट्टालपै प्रतिपक्षालु अन्नी व्यतिरेकिंचिना टीआरएस पार्टी नरेंद्र मोदी पक्ष निलबट्टदी। तो दोनों एक साथ काम करते हैं, ये आप भूलिए मत, बीजेपी टीआरएस नरेंद्र मोदी केसीआर कलसी पंजेस्तरु एप्पुडु मर्चिपोदु मीरु। काम क्या है, काम है गरीबों से उनका पूरा धन, किसानों से मजदूरों से जो उनका है वो छीन कर 3-4 मित्रों को देने का काम है। वीलिद्दरु कूडा రైతుల నుంచి సామాన్య ప్రజానికరించి వాళ్ళ ఆస్తులు దానం గుంజుకొని ఇద్దరు ముగ్గురు వ్యాపారవేత్తలు బడ వ్యాపారవేత్తలకు దానం చేస్తున్నారు। ఇదర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఆర్ ధర్ని పోర్టల్, ఇక్కడనేమో ఇరిగేషన్ ప్రాజెక్టులు ధర్ని పోర్టల్, దూసరీ తరఫ్ నరేంద్ర మోదీ జీ హిందుస్థాన్ కే పూరే పబ్లిక్ సెక్టర్ కో ప్రైవేటైజ్ కర్నే మే లగే హై। అక్కడ నరేంద్ర మోదీ
భారత దేశం యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఇక్కడ కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ధరణి పోర్టల్ ద్వారా లాభపడుతున్నాడు. బిహెచ్ఎల్ రైల్వేస్ జాబియ పబ్లిక్ సెక్టర్ దేఖతే హై వహా ప్రైవేటైజ్ కర్నే కీ కోషిష్ కర్తే హై. బిహెచ్ఎల్ లాంటి సంస్థలు రైల్వే లాంటి సంస్థలను ప్రైవేటీకరణ చేస్తున్నాడు నరేంద్ర మోదీ. ఔర్ ఫిర్ దో కామ్ ఇన్హోనే కియే జిస్నే హిందుస్తాన్ కీ జో రోజ్గార్ బనానే కీ రీడ్ కీ హడ్డీ హై వో టూట్ గయీ. వీళ్ళిద్దరు కలిసి భారతదేశంలో ఉద్యోగాలు కల్పించే వ్యవస్థ వెన్నుముక ఇరగొట్టిండ్రు. రోజ్గార్ కిసాన్ దేతా హై, ఛోటా వ్యాపారి దేతా హై, స్మాల్ ఆర్ మీడియం బిజినెసెస్ చలానే వాలే లోగ్ దేతే హై. ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత రైతులు చిన్న వ్యాపారులు చిన్న మధ్యతరా పరిశ్రమలు చేస్తాయి. నరేంద్ర మోదీజీ నే నోట్బందీకి గలత్ జిఎస్టీ లాగూకి ఔర్ ఇన్ సబ్కో ఖతమ్ కర్ దియా. నరేంద్ర మోదీ నోట్ల రద్దు తప్పుడు చేసి తీసుకొచ్చి రైతులని చిన్న వ్యాపారులని సర్వనాశం చేసిండు. ఆ హాలత్ యే హై కి హిందుస్తాన్ కే యువకో రోజ్గార్ నహీ మిల్ సక్తా. ఈ రోజు పరిస్థితి ఏంటంటే భారతదేశంలో ఎక్కడ కూడా యువకులకు ఉద్యోగాలు దొరకడం లేదు. పబ్లిక్ సెక్టర్ మే నహీ మిల్ సక్తా, ప్రైవేట్ సెక్టర్ మే నహీ మిల్ సక్తా. ప్రభుత్వ రంగ సంస్థల్లో దొరకలేవు, ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఉద్యోగాలు దొరకలేవు. ఔర్ ఇస్సే పూరే దేశ్ మే డర్ ఫైల్ రహా హై. దీంతో దేశవ్యాప్తంగా భయాందోళనలు వ్యాపించిపోతున్నాయి. కిసానో కో ఎంఎస్పి నీ మిల్తీ, కర్జా మాఫ్ నీ హోతా, ఉన్కే దిల్ మే డర్ పేదా హోతా హై. రైతులకి అప్పులు మాఫ్ కావు, ఎంఎస్పి రావు, రైతులకి భయాందోళన ఈ నరేంద్ర మోదీ సృష్టిస్తున్నాడు. పబ్లిక్ సెక్టర్ కో ప్రైవేటైజ్ కియా జాతా హై తో పబ్లిక్ సెక్టర్ మే జో కామ్ కర్తే హై ఉన్కే దిల్ మే డర్ పేదా హోతా హై. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ చేసి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే లక్షల కార్మికులకు వాళ్ళ మనసులో భయాందోళన. ఏ జాన్ మూచ్ కే దేశ్ మే డర్ ఫైలాతే ఇన్కి పాలసీస్ డర్ ఫైలానే కి పాలసీస్ హై. నోట్బందీ, జిఎస్టీ, ప్రైవేటైజేషన్ వీళ్ళు కావాల్సుకునే దేశంలో ప్రతి పౌరుల్లో భయాందోళన సృష్టిస్తున్నారు. మరి నోట్ల రద్దు కానీ, జిఎస్టీ కానీ, ప్రైవేటీకరణ కానీ ఇవన్నీ కూడా భారతదేశంలో భయాందోళన సృష్టించడానికి అని చెప్పి మనం చేస్తున్నాను. ఔర్ ఫిర్ యే లోగ్ డర్ కో నఫరత్ మే బదల్నే కా కామ్ కర్తే హై. మరి ఆ బాధని విద్వేషంగా మరి కోపంగా మార్చేస్తున్నారు. నఫరత్ ఔర్ హింసా ఫైలాతే హై. మరి విద్వేషం హింస ఈ సమాజంలో వ్యాపింపజేస్తున్నారు. ఇసిలీ హమ్నే యే యాత్ర షురూ కీ హై. అందుకోసమే నేను ఈ భారత్ జోడో యాత్ర మొదలు పెట్టాను. హింసా కే ఖిలాఫ్, నఫరత్ కే ఖిలాఫ్, హింసకి వ్యతిరేకంగా, విద్వేషానికి ద్వేషానికి వ్యతిరేకంగా నేను యాత్ర కొనసాగిస్తున్నాను. డర్ కే ఖిలాఫ్, భయాందోళనకి వ్యతిరేకంగా ఈ యాత్ర చేస్తున్నాను. నోట్ బందీ, జిఎస్టీ జైసీ పాలసీయో కే ఖిలాఫ్, కిసాన్ కే జో కాలే కానూన్ హై ఉన్కే ఖిలాఫ్. నోట్ రద్దు, తప్పుడు జిఎస్టీ, రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఈ భారత్ జోడో యాత్ర చేస్తున్నాను. ఔర్ ఆప్కో యే బాత్ దిఖ్ రహీ హై కి హిందుస్తాన్ మే భయ్ నఫరత్ ఫైలాయి జా రహీ హై. మీ అందరికీ స్పష్టంగా అవుపడుతుంది, భారతదేశంలో భయము, ఆందోళన, విద్వేషం వ్యాపించబడుతున్నాయి. ఫైదా ఆప్కో నహీ హో రహా, ఫైదా కిసాన్ కో నహీ హో రహా, మజ్దూర్ కో నహీ హో రహా, యువా కో నహీ హో రహా, ఫైదా సిర్ఫ్ దో తీన్ బడే బడే ఉద్యోగపతియో కో హో రహా హై. మీకు దాని వల్ల ఏమీ లాభం లేదు. రైతులకి, యువకులకి, కార్మికులకి, కర్షకులకి, ఇద్దరు ముగ్గురు పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకి దీని వల్ల లాభం చేకూరుతున్నది. యాత్ర మే ఆప్నే హమే ప్యార్ దియా, అప్నీ శక్తి ది. ఈ యాత్రలో మీ అందరూ కూడా మాకు ప్రేమ, అభిమానం, మీ శక్తి ఇచ్చారు. జహా భీ హమ్ గయే లాఖో లోగోనే అప్నీ శక్తి యాత్ర కు ది. మేము ఎక్కడ పోయినా సరే లక్షల మంది ముందుకొచ్చి మీ శక్తి మాకు ఇచ్చారు. ఇస్కే లియే మే ఆప్కో ఔర్ పూరి కాంగ్రెస్ పార్టీ ఆప్కో దిల్ సే ధన్యవాద్ కర్నా చాహతీ హూం. మరి దీనికోసం నేను మొత్తం కాంగ్రెస్ పార్టీ మీ అందరికి పేరు పేరున ధన్యవాదం తెలియజేస్తున్నాము. ఆప్సే బాత్ కర్కే, ఆప్సే మిల్కర్ హమ్ సబ్కో బహుత్ సీఖనే కో మిలా. మీ అందరితో కలిసి మాట్లాడడం నాకు, ఇక్కడ ఉన్న అందరికి కూడా చాలా నేర్చుకున్నాం. మీతో కలిసి కూర్చొని మాట్లాడినందుకు ఆప్కే సామ్నే జో ముష్కిలే హై వో హమ్ సమజ్ పాయే. మీ సమస్యలు, మీ బాధలు మేము అర్థం చేసుకున్నాము. ఇస్కే లియే ఆప్కా బహుత్ బహుత్ ధన్యవాద్. మీ అందరికీ మరోసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఔర్ ఆప్కా జో
स्पिरिट है आपकी, जो आत्मा है, उसको देखकर बहुत सीखने को मिला। मी स्पिरिट मी उत्साह मी आत्म चूसी मागेंतो संतोषो में नेर्चुकुना में मल्जू से जब बना जस्ना और हम इसको कभी नहीं भूलेंगे। ये पुरु बड़ा तेलंगाना जैसे ना पादयात्रा ने मर्ची पोनो। बहुत बहुत धन्यवाद। जय हिंद नमस्कार। मी अंदर की धन्यवाद आलू। जय हिंद नमस्कार। वेलाद का तरह वा प्रजा कृतज्ञ जो।